10 degrad. పొత్తిల్లాలి భారత రాజ్యాంగం పొత్తిల్లాలి భారత రాజ్యాంగం పొత్తిల్లాలి సాధిస్తాం అంబేద్కర్ గారి ఆశయాలను సాధిస్తాం అంబేద్కర్ గారి ఆశయాలను సాధిస్తాం శుభాకాంక్షలు మనందరికి కూడా తెలియజేస్తూ మన తెలంగాణ ప్రభుత్వం మరి భారతరత్న బాబాసాహెబ్ అంబేద్కర్ గారి 125 అడుగుల విగ్రహాన్ని హైదరాబాద్ నగరంలో ఏర్పాటు చేయడం జరిగింది. ఇదందరికీ కూడా ఒక దళితులే కాకుండా అందరూ అన్ని వర్గాల సబ్బండ వర్గాల ప్రజలు గర్వించదగ్గ విషయంగా మనం భావిస్తూ అదేవిధంగా ప్రభుత్వానికి కూడా మన వైపు నుంచి ముఖ్యంగా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు అన్ని వర్గాల ప్రజల వైపు నుంచి కూడా తెలంగాణ ముఖ్యమంత్రి గారికి ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలియజేస్తూ మన ప్రభుత్వం ఇప్పుడు అనేది ఎంతో సంతోషించదగ్గటువంటి విషయం. కాబట్టి ప్రభుత్వానికి ఇక్కడ ఉన్నటువంటి ప్రజాప్రతినిధులకి మనందరం కూడా ఎంతో అండగా అదేవిధంగా అభినందనలు తెలియజేసినటువంటి అవసరం ఉన్నది. భారత రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ అంబేద్కర్ ఒకసారి అంబేద్కర్ గురించి రెండు విషయాలు. అంబేద్కర్ గారు ఈ రాజ్యాంగాన్ని రాసిన తర్వాత పార్లమెంటులో నెహ్రూ గారు ప్రధానిగా ఉన్నప్పుడు ఆ రాజ్యాంగాన్ని అప్పచెప్పిన తర్వాత ఇంటర్నేషనల్ మీడియా అంటే అంతర్జాతీయ మీడియా బాబాసాహెబ్ అంబేద్కర్ ఒక మాట అడిగింది. అంబేద్కర్ గారు ఈ దేశంలో అణగారిన వర్గాల నుంచి అంతరానితనాన్ని అస్పృశ్యతని అవమానాన్ని ఎదుర్కొన్న మీరు ఈ రాజ్యాంగాన్ని నిర్మాణం చేశారు కాబట్టి ఈ రాజ్యాంగం అమల్లోకి వచ్చిన తర్వాత ఇక నుంచి ఈ దేశంలో అంతరానితనం కానీ అస్పృశ్యత కానీ అసమానతలు కానీ ఉండవని అనుకోవచ్చా అని అప్పుడు ఇంటర్నేషనల్ మీడియా పార్లమెంట్ భవన్ ముందు అంబేద్కర్ గారిని అడుగుతుందని చెప్పి అడగడం జరిగింది. అప్పుడు అంబేద్కర్ గారు ఒక మాట చెప్పారు, ఈ రాజ్యాంగాన్ని నేను రాయనైతే రాశాను, దీనిలో ఉన్న ఫలాలు పేదవాడికి అందేది అందండి, పాలించే వారి చేతిలో ఉంది, రాజ్యాంగ ఫలాలు పేదవాడికి దక్కాలంటే దామాసా ప్రకారం చట్టసభల్లో ప్రాతినిధ్యం కావాలి, ఎస్సీలు ఎస్టీలు బీసీలు మైనార్టీలు అగ్రవర్ణాలు వెనుకబడినటువంటి వర్గాలు చట్టాలు చేసే దగ్గర ఉన్నప్పుడే ఈ రాజ్యాంగానికి సముచితమైన